పల్నాడులో మీరందరూ ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయో, ఇక్కడున్న ఎమ్మెల్యేలు ఎప్పుడెప్పుడు తరిమి కొడదామా అని చూస్తున్నారు. అవునా కాదా? రాష్ట్రం అంతా ఎదురు చూస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలి. 151లో 4 పోయారు, ఇప్పుడు 147 ఉన్నారు. 147ను కూడా తరిమి తరిమి కొడతానికి సిద్ధంగా ఉన్నారు ఈ రాష్ట్రంలో. పల్నాడులో చూశారు ఎన్ని అరాచకాలు చేశారు, గురజాలలో మాచర్లలో ఎన్నో అరాచకాలు చేశారు. వాళ్ళు రేపు గురించి ఆలోచించితే ఇన్ని అరాచకాలు చేసేవాళ్ళు కాదు. కనుకనే చంద్రబాబు నాయుడు గారు గేరు మార్చారు, ఇక్కడ గురజాలలో ఎర్పతలేని గేరు మార్చారు, మాచర్లలో బ్రహ్మారెడ్డి గేరు మార్చారు. అక్కడ చంద్రబాబు నాయుడు గారు స్పీడ్ పెంచారు, ఇక్కడ ఎర్రపతలేని స్పీడ్ పెంచారు, మాచర్లలో బ్రహ్మారెడ్డి స్పీడ్ పెంచారు. ఈ స్పీడ్ కి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు తట్టుకోలేరు, పారిపోవటం తప్ప. పారద్రోతమా లేదా? చాలా గొంతు చాలలేదు. పారద్రోతమా లేదా?